పాడేరు మండలం బడిమేల పంచాయతీలో వల్లాయి గ్రామంలో పరిస్థితి చాలా దారుణం. మండల కేంద్రానికి కోతమేటు దూరంలో ఉన్న ఈ పంచాయతీలో కొన్ని గ్రామాలకు కనీస వసతులు లేవు. అధికారులకు అక్కడికి వెళ్లి ఏ సమస్యలు ఉన్నాయా కనుక్కుందామన్నా ధ్యాస లేదు. ఫిర్యాదు చేసినా నేటికి ఆ గ్రామాల పరిస్థితి మారలేదు. అధికారులు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ మా సమస్యలు అలాగే ఉంటున్నాయి. అన్ని గ్రామ ప్రజలు ఆవేదన. కనీసం పిల్లలకు స్కూల్ భవనాలు లేవు. అంగన్వాడీ ఒక పూరి గుడిసెలో నిర్వహిస్తున్నారు. డబ్బులు పని ఉంటే డబ్బులు మేము తీసుకొని వస్తామంటే దేవరపల్లికి గృహం మీద వెళ్తేనే మనకి డబ్బులు మేము తీయమవుతుంది. మేము నడిచి వెళ్తామంటే అక్కడ ఒక బస్స ఉండి మేము రావాల్సిందే. ఎందుకంటే మాకు మేము కోరుకుంటుందంటే రోడ్ కావాలి మనకి మడ్రేబులు అని మేము కోరుకుంటున్నాము. మీరు గవర్నమెంట్కి అనేసారి చెప్పారా దీని గురించి? మళ్ళీ ఎక్కడ డిపో వెళ్తామంటే గృహాలకి తీసుకొని వెళ్ళి డిపో రైస్ కూడా మేము గృహాలు ఉంటేనే మేము డిపో రైస్ తీసుకొని వచ్చి మేము తినడానికి మనకి బాగుంటుంది. ఉపాధి పని డబ్బులు తీసుకోవాలంటే ఎలాగా? ఉపాధి పనులు డబ్బులు మనం తీస్తామంటే గృహం మీద వెళ్ళి దేవరపల్లికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాల్సింది. మనకి నడిచి వెళ్ళడానికి అవ్వదు. గృహం ఉంటే మేము వెళ్ళి గృహం మీద వచ్చి డబ్బులు తీసి ఊరికి రావాల్సిందే. రోడ్ లేదు. నీ పేరు? నా పేరు ఆనంద్ మడ్రేబు. యువగారు కానీ ప్రతి ఒక్కరు మా సమస్యని పూర్తిగా మరి పరిష్కరించే విధంగా బాగా సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాను. నమస్కారం సార్. మా ఊరు చాలా సరఫరాగా ఉన్నది, చాలా ఇబ్బందిగా ఉన్నది. మా జిల్లా విశాఖ జిల్లా సార్. పాడేరు మండలం బడిమేల పంచాయతీ వల్లయ్య గ్రామ వాలంటీర్ని మాట్లాడుతున్నాను సార్. ఇప్పటి వరకు మా వల్లయ్య గ్రామంలో కనీస సదుపాయాలు కూడా లేవు సార్. మినిమం ఒక బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితి మా రూటు. అసలు బైక్ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది సార్. మరి అసలు మాకు రూటు లేవు సార్. రూటు లేక మరి నిత్యావసర సరుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. అసలు రోడ్డు లేక చాలామంది గర్భిణీ స్త్రీలు కానీ మరి ఇంకా వేరే పేషెంట్లు కానీ హాస్పిటల్కి కొన్ని గంటల్లో కానీ తీసుకెళ్లే పరిస్థితి మాకు లేదు సార్. మరి కొన్ని గంటల్లో తీసుకెళ్లే పరిస్థితిలో మరి మార్గ మధ్యంలోనే చనిపోయిన చాలా పేషెంట్ కూడా ఉన్నారు సార్. అందుకాబట్టి మాకు వెంటనే రోడ్డు కావాల్సిందిగా మరి పది అధికారులు కానీ శాసన మరి స్థానిక శాసనసభ్యులు కానీ అలాగే ఐటీడీఏ బిఓ గారు కానీ మరి జిల్లా కలెక్టర్ కానీ మరి పై మరి ప్రజాప్రతినిధులకి మేము కోరుకుంటున్నాం సార్. మాకు మెయిన్గా రోడ్డు మాకు కావాలి సార్. మాకు ఇప్పుడు రోడ్డు లేక అప్పటి నుంచి ఇందిరమ్మ ఇల్లులు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి మరి ఎన్టీఆర్ గృహాలు కానీ ఇప్పుడు ఏ గృహం కూడా మరి మార్గం మరి మధ్యలో ఉండిపోయింది సార్. ఏది కూడా పూర్తిగా నిర్మించలేదు రోడ్డు లేక. ఒక ఇసుక కూడా ఒక సిమెంట్ తీసుకునే పరిస్థితి. మరి ఒక మంచినీటి సదుపాయం లేవు. ఒక అంగన్వాడీ భవనం లేవు. ఒక స్కూల్ భవనం లేదు. ఇలాంటివన్నీ కూడా ఒక పూరి గుడిసెల్లో మరి నిర్వహించే స్థితిలో ఉంది సార్. ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పైకి వచ్చినా సరే ఇప్పుడు కూడా కనీస అవసరాలు మరి తీర్చలేని స్థితిలో కూడా మరి కొన్ని గ్రామాల్లో ఉన్నాయి.